वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। కాస్త తెలుగు మీద అవగాహన ఉన్నటువంటి వారికి నారాయణదాస్ గారు అంటే ఆయన ఒక హరికథా పితామహుడండి అంతే ఆ మాత్రం తెలుసు. అంతేకాదు హరికథ అనేది సృజించిందే ఆయన. యక్షగానం అనబడేటువంటి ఒక ప్రక్రియ నుంచి హరికథ అనే దాన్ని ఉద్ధరించి భాగవత ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి వచ్చిన ఒక సరస్వతి అవతారము నారాయణదాస్ గారిని చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఏ భాగవత ధర్మం వల్ల లోకం తరిస్తుందని కలియుగ ఆరంభంలో నారదుల వారు వ్యాసునికి చెప్పారు. అందులో నారదుడే మొట్టమొదటి హరికథా గానం చేసినవాడు. ఎందుకంటే హరికథ చెప్పలేదు, ఆయన గానం చేశాడు. దానికి మహతి ఉంది ఆయన చేతిలో. ఆ మహతిని మీటుతూ హరికథ గానం చేయడం అనే పని చేసి ఆ గానం తాను చేస్తూ వాల్మీకి చేత చేయించి ఆ వాల్మీకి ద్వారా లవకుశల చేత చేయించాడు ఆయన. అలాగే వ్యాసుని ద్వారా భాగవత గానం చేశారు. హరికథ ఒక్కటే మనల్ని యుగంలో తరింపజేస్తుంది అని నారదులు వారు చెప్తే అది అందిపుచ్చుకుని వ్యాసాదులు వ్యాప్తి చేస్తే వాడి తర్వాత పోతనాదులు కూడా ఆ దారినే వెళితే ఆ భాగవత ధర్మాన్ని ఒక ప్రక్రియగా ప్రతిష్ఠ చేయడానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వమే నారాయణదాస్ గారు. అందుకే హరికథకి ఆయన పితామహుడే. హరికథ అనే ప్రక్రియ తయారు చేసింది ఆయన. ఈ మహానుభావుడు ఏం చేశారంటే సంస్కృత స్పర్శ లేని తెలుగు భాషను తీసుకొచ్చారు ఆయన. కొత్తగా సృష్టించలేదు, తెలుగులో అవి ఏరుకొచ్చారు. నిజానికి తెలుగుకి ప్రాచీన భాష హోదా మనం చూపించాలంటే దానికి బాగా సహకరించగలిగేది నారాయణదాస్ గారి సాహిత్యమే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆయన తాను తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చినట్టు ఉన్న వాటిలోంచి తెచ్చి మనకు అందించిన తెలుగుకి ఒక గొప్ప పేరు పెట్టారు, నాటు తెలుగు అని. నాటు మళ్ళీ జాను కలవలేదు, అచ్చా కలవలిచ్చునండి, పేరులోనే నాటు తెలుగు అని పెట్టారు ఆయన. ఈ నాటు తెలుగులో లలితా సహస్రనామాలకు భాష్యం రచించాడు ఆయన. ఈ మధ్యకాలంలో లలితా సహస్ర భాష్యం చెప్పినప్పుడు ఆయన చెప్పినవి కూడా చెప్తూ ఉంటే అనేక చోట్ల ఏమంటే ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందని సామాన్యులు కూడా అడుగుతున్నారు. ఆ మహానుభావుడి గ్రంథం ఇలా పరిచయం చేయడానికి ఈ వ్యక్తి పనికొచ్చింది, వ్యక్తిత్వం పనికొచ్చింది, నేను సంతోషించాను. ఇక్కడ చిత్రం ఏంటంటే 1000 నామాలకి ఆయన భాష్యం నాటు తెలుగులో రాశాడు. ఇది మెచ్చుకోవాలి. దానికి పేరేం పెట్టారంటే తల్లి వినికి. ఇంకొకటి విష్ణు సహస్రనామాలకు కూడా 1000 నామాలకి నాటు తెలుగులో ఆయన రచించాడు. దీన్ని బట్టి ఆలోచించండి, అలాంటి ప్రతిభాశాలి శతాబ్దాలకు ఒకటి పుట్టడం కూడా ఆశ్చర్యం తెలుసుకోండి. ఇక్కడ ఖత్రి మహారాజు దగ్గర స్వామి వివేకానంద ఉన్న సమయంలో ఈయన కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు అష్టాధ్యాయుని అతి కొద్ది రోజుల్లో ఈయన సంస్కృతంలో చెప్పగలిగారు, అతి కొద్ది రోజుల్లో ఆయన గ్రహించగలిగాడు. చెప్పేవారు నారాయణదాస్ గారు అయితే, నేర్చుకునేవాడు వివేకానంద అయితే అతి కొద్ది రోజుల్లో అద్భుతాలు చేయగలరు వాళ్ళు. ఇక్కడ అలాంటి మహానుభావుడు రచించిన మార్కండేయ చరిత్ర మనం చెప్పుకోబోతున్నాము. ఎవ్వాడు జగముల నేలుచు వెలుగొందు దేహంబు శాసించు తెలివి బోలి, ఎవ్వడు శాశ్వతుండెవ్వాడఖిల వేది సృష్టిస్థితుల ఎంబులెవడు సేయు, తెలిసి చేసిన నేరములుగాచు ఎవ్వండు సంతతమును దయాశాలి ఎగుచు, ఎవ్వని మార్గంబు ఎరుగంగ జాలరు ధారుని ఎంతేసి వారలైన, ఎవడు ప్రభువనదగిన వాడు ఎవని ఇచ్చకడ్డు లేకుండు, ఎవడు సత్యస్వరూపుడు ఆది కారణమెవ్వడు ఈ అఖిలమునకు అట్టి సర్వేషు మద్గురును ఆశ్రయింతు. ఇది ప్రథమ శ్లోకం. కొన్ని పద్యాలని కేవలం చెప్పుకొనడం జరుగుతుంది, కొన్ని విస్తారంగా చెప్పుకుందాం. ఎందుకంటే సమయానికి అనుకూలంగా కథంతా చెప్పాలి కదా మొత్తం. ఇందులో సర్వేషు మద్గురును ఆశ్రయింతు అన్నారు. ఇక్కడ సర్వేశ్వరుడైన నా గురువును ఆశ్రయిస్తున్నాను అని చెప్తున్నాడు ఈ మహానుభావుడు. పసితనంలో ప్రతి చిన్న వస్తువు కూడా అబ్బురముగా చూసేవాళ్ళం. ఇప్పుడు అబ్బురమైన వస్తువు కనబడా, ఎందుకంటే యాంత్రికమైన పెరిగిపోయి. ఎందువల్ల ఈ మార్పు వచ్చింది? నాడు కనులకు చీమప్రాకుట సైతము ఎంతో గొప్ప చోద్యం. అప్పుడు చీమపాకుతున్న వింతగా చూసేవాళ్ళం, అవునా లేదా? అంతేకాదు చోద్యము కదా, ఎంతటి ఆకలి గొని అయిన చప్పట్లు విన్న ఎంత ఏడ్పు తలుగు కదా. చిన్నప్పుడు ఏదో ఏడుస్తూ ఉంటే పిల్లలు తల్లిదండ్రులు కానీ పెద్దలు చప్పట్లు కొడితే వీని ఆనందించేవాళ్ళం. ఇప్పుడు మనం చప్పట్లు కాదు డ్యాన్సులు చేసిన ఆనందాలు రావు. చిన్నప్పుడు చిన్నవాటికి ఎంత సంతోషించేవాళ్ళం, ఇప్పుడు ఏమైంది మనకి? ఈ మధ్య ఒక ఇంగ్లీష్లో పుస్తకం రాశారండి, జీవితంలో చిన్న చిన్న వాటిలోంచే గొప్ప గొప్ప ఆనందాలు పొందవచ్చు అని. అది మనం ట్రాన్స్లేట్ చేసి చదువుతున్నారు, కానీ దశాబ్దాల క్రితమే మహానుభావుడు చెప్పాడు విషయాన్ని గమనించండి. ఇక్కడ చిన్న చిన్న వాటికి ఆనందించాం బాల్యంలో, ఇప్పుడు అవి పోయే. అంతేకాదు నేడు మోదమసేయ నేర వెవ్వియు. మనకు ఆనందం కలిగించడానికి ఎంటర్టైన్మెంట్లు సరిపోవట్లేదు. 100,000 ఛానల్స్, 100,000 ప్రోగ్రాములు
ఇస్తూ ఉన్నా మనల్ని ఆనందింపజేయలేకపోతున్నా. ఏం చేస్తాం? ఎవ్వియు నేడు మోదము చేయ నేరవు మన చూపులకైనా స్థుతులకైనా. ఎందువల్లంటే గొప్ప మాట అన్నారు, అక్కట ఈడు తోడుత. అన్ని తెలుగు మాటలేనండి, అందుకే కొంచెం కష్టం అర్థమవడం. అక్కట ఈడు తోడుత ఆశపురుగు పెరిగి చెలరేగి సంతృష్టి చెరచుచుండే. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. వయస్సుతో పాటు ఆశపురుగు పెరిగింది మనకి. ఆశపురుగు పెరిగి సంతృప్తి అనేది లేకుండా చేస్తుందయ్యా. అప్పుడు ఆ సంతృప్తి ఉండేది. సంతృప్తి ఉన్నవాడు చుట్టూ ఉన్న ప్రతి చిన్న అందాన్ని గమనిస్తాడు. ఈ సంతృప్తి లేనివాడికి చుట్టూ ఎన్ని ఆనందాలున్నా బిజీ గమనించడు. నిజానికి ఈనాటి మోడర్న్ పీరియడ్కి ఈ పద్యం అద్భుతంగా సరిపోతుందండి. ఇక్కడ అక్కట ఈడుతోడుత ఆశపురుగు పెరిగి చెలరేగి సంతృష్టి చెరచుచుండే. పైగా జ్ఞానవంతులం అయ్యేమనుకుంటున్నాం కానీ జ్ఞానమేపారే వాసి అజ్ఞానమనుచు చెప్పుకున్నట్టుకు లోన సిగ్గు పుట్టే. గొప్ప మాట చెప్పాడు. అజ్ఞానం పోయింది, జ్ఞానవంతులు చెప్పుకోవడం సిగ్గు వేస్తోంది అన్నారు. అప్పుడు చిన్నతనం ఎంత గొప్పగా ఉంది అని ఎలాంటి ఆటలాడేవారు రాశారు. అయ్యా ఇంత మార్కండేయుడి గురించి చెప్తామంటే ఇవా మీరు చెప్పేది అంటే ఇప్పుడు ఈ ఆటలు ఉన్నాయని కూడా మనం మర్చిపోయాం అవునా లేదా అండి? ఎందుకంటే పసిపిల్లలకి ఇప్పుడు తెలిసిన ప్రపంచం ఏది అంటే ఒక చిన్న పెట్టె, ఇటు అటు తిరగరు. ఇంటికి వెళ్తే చూడు అంకుల్ వచ్చారు చూడంటే హాయ్ అంకుల్, మళ్ళీ దీనివైపే అంకుల్ లేదు పెంకుల్ లేవు వాడికి. మొన్న ఈ మధ్య జరిగిన బాధాకరమైన అంశం ఏంటంటే అక్కడెక్కడో మంచి కొండ కోనలు చెట్లు చేమ ప్రకృతి పిల్లలకు చూపిద్దామని ఒక తల్లిదండ్రుల పిల్లాన్ని కారు వెనక సీట్లో పెట్టి ముందు సీట్లో వాళ్ళు వెళ్తున్నారు. మధ్యలో నాన్న చూసేవా చుట్టూ ఎంత బాగుందో అంటే ఒక్కసారి కారులోని చూస్తూ చూసి ఓకే చాలా బాగుంది అన్నట్టు. అంటే ప్రకృతిలోకి తీసుకెళ్ళి వాడి దృష్టి దేని మీద ఉంది? దాన్ని ఏమంటారో మీ ఇష్టం. రకరకాల పేర్లు ఉన్నాయి ఇప్పుడు, సెల్ ఫోన్, ఐపాడ్, ఏదో మొత్తానికి అది పట్టుకుంటూ కూర్చుంటాడు. ఐ పాడు వాడు, నేను పాడైపోయాను అని వాడు డిక్లేర్ చేస్తున్నాడు. ఇది చెప్పడం ఉంది ఇక్కడ, ఇది పద చమత్కారం కోసం తీసినా జరుగుతున్నది అదండి ఇక్కడ. అంటే వాడికి ఎంత అద్భుతమైన దృశ్యమైన దానిలో చూపించాడు, చూస్తాడు ఎదురుగా చూపిస్తూ చూడు. అంటే ప్రాణవంతమైన పదార్థానికి స్పందించే లక్షణం వాళ్ళు పోయి క్రమంగా జడుడై తర్వాతి తరాలు ఎంత వింత జంతువులు అవుతారో, అయ్యో జంతువన్నా తప్పే, ఎంత వింత యంత్రాలు అవుతారో అని భయపడుతున్న పరిస్థితులు ఉన్నామా లేదా ఆలోచించి అది ఇక్కడ. అందుకే మహాత్ములకి విజన్ అలా ఉంటుందండి. వేయి పడగల నవల ఈ మధ్య చదివితే ఆయన దశాబ్దాల క్రితం రాశాడా, ఇప్పటి దాని గురించి రాసినట్టు అనిపించిందంటే ఆశ్చర్యం వేస్తుంది. కవి ఒక సమాధి స్థితికి వెళ్ళినప్పుడు ఋషి అయిపోతాడేమో. అందుకే నేటి తరాల కథల్ని ఆనాడే దర్శించగలిగిన మేధావులు భారతీయ వాంగ్మయంలో ఉన్నారు అనే విషయం మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళు బాగుపడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటలు ఎలాగుండేవో. చెల్లెబో నిరుపమ ఆనందాశ్రిష్టమవు నా బాల్యంబు చెల్లెబో. అబ్బా ఆ బాల్యం పోయింది, ప్రతి పాడికి అనిపిస్తుందండి బాల్యం వెళ్ళిపోయిందని. ఈ మహానుభావుడు కూడా ఆ భావాన్ని ముందు స్పందింపజేస్తున్నారు ప్రతి వాళ్ళు. గుల్లలు చిప్పలు మూట మూల్యలవు అల్ప సంతృష్టి బాల్యము అన్నాడు. అప్పుడు గుల్లలు చిప్పలు కూడబెట్టుకుని దానికి తృప్తి పడిపోయాం. ఇప్పుడు బంగారపు పెంకులు దగ్గర పెట్టుకుని తృప్తి కలగట్లేదు, అదేమిటో. కొల్లముగ నాడు చిప్ప చిప్ప గోళ్ళు దాగుడు మూతలు పరవళ్ళు వెన్నెల మళ్ళు గుజ్జన గూళ్ళు నవ్వు నోళ్ళు. మాటల్లో మాటలు అంత ఒక్కగా కలిపెడుతుంది. గుజ్జన గూళ్ళు ఎప్పుడు విన్నట్టుంది కదా మీకు, అంతే కదా వెన్నెల మళ్ళు. అప్పటి ఆటలు ఇవన్నీ కూడా. ఇప్పుడు వెన్నెల ఎవరికి తెలుస్తుంది? మహానుభావుడు అన్నాడు సిటీ లైట్ల కాంతిలో పున్నమి వెన్నెల కాలిపోతుంది అన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. ఇక్కడ గమనించవలసిన అంశం ఇది. ఇక్కడ ఇవి మూట ముల్లెలు గుల్లలు చిప్పులు అంతేకాదు వెన్నెల మళ్ళు గుజ్జన గుళ్ళు నవ్వు నోళ్ళు. అవి అప్పుడు నవ్వు నోళ్ళు, పాపం ఇప్పుడు అవి నవ్వు కనబడ్డ మహాకష్టం. గుడిబూచి వెరిపింత, గుడిబూచి గుడిబూచి అంటే దోబూచిరండి. ఈ పదాలకి ఇప్పుడు ఇవన్నీ తెలుగు పదాలే. బడికేగు వలవంత, బడికేగు చిన్నప్పుడు బడికి పంపితే ఏడవడం, అవన్నీ మధుర స్మృతులు. ఇప్పుడు అప్పుడు ఏడుపు, తర్వాత మధుర స్మృతి. దుడుకు నొజ్జల పోటు, దుడుకు ఒజ్జల పోటు. ఒజ్జ అంటే గురుగారు, ఒజ్జల పోటు గురుగారు కొట్టడాలు, అవన్నీ ఆనాడు బాల్యాల్లో ఉండేవి. తొలి ఒంటి బాటు జడివాన నీట దొరుగుట, వర్షం పడుతున్నప్పుడు తడిసిపోవడం. జట్లుగా కట్టి మెట్టలెక్కి తిరుగుట, తోటి స్నేహితులతో కలిసి ఎత్తులు పల్లాలు ఎక్కి తిరగడం. అంతేకాదు ఒక వయసు వచ్చాక పడతి అనిన సిగ్గుదాల్చుట. వెక్కి వెక్కి ఏడ్పు వెంటనే చిరునవ్వు, వెక్కి వెక్కి ఏడ్పు వెంటనే చిరునవ్వు. నడుము నడుమ బుస్సలిడుట, పాలగృక్క మృంగినంత గుణగుణలాడి వేట్క తెలిసి అనుభవించనికి. అది బాల్యం అలా గడిచిపోయింది. తర్వాత ఎవ్వరం రాగానే అది వచ్చిందిని ఉబ్బిపోతూ
సిగ్గు మొదలైనవి కూడా విడిచిపెట్టి తిరిగేని అని యవ్వనం యొక్క బాధని తెలియజేస్తున్నారు. ఇలాగ యవ్వనం వచ్చింది, యవ్వనం వచ్చాక ఏం చేయాలి? బాల్యం గురించి తలుచుకుంటే ఏడవాలి కదా. కాదు బాబు, ప్రతి వ్యక్తి చేయవలసింది ఏంటంటే భగవంతుడికి బుద్ధిశక్తినిచ్చాడు, దాన్ని ఆలోచింపజేయు. ఇది గొప్ప మాట చెప్తున్నారు ఇక్కడ. తప ఆలోచని ఉపనిషత్తు చెప్తోంది. తపించు, తపించుంటే ఆలోచించు. ఆలోచించవయ్యా, ఆలోచిస్తే జ్ఞానం, ఆరాధిస్తే భక్తి అని అంతే. ఒకటి లేదండి ఇక్కడ. మనం ఏం చేయాలి? ఆలోచించాలి, ఆరాధించాలి, రెండు కలిసి వెళ్ళాలి ఇక్కడ. అందుకు ఆలోచించు, విచారించు. విచారణ, విచారణ అనేదాన్ని ఎలా చెప్తున్నారు? ఆలోచింపగ దర్యవు, మనమాలోచింపగ దర్యవు. బాల్యం గడిచిపోయింది, ఆ సంతృప్తులు లేవు. ఇప్పుడు అసంతృప్తి ఉండకు, ఆలోచించు. ఏమిటి ఆలోచించంటే, జీవితం ఏంటో ఆలోచించు, జీవితం గురించి ఆలోచించు. ఎందుకంటే ప్రపంచంలో కనబడుతున్న వింతలు ఎప్పుడైనా చూసావా? శాశ్వతం అనుకుంటున్న యవ్వనం ఎలా కరిగిపోయిందో పరిశీలించేవా అంటున్నారు ఇక్కడ. ఎలా తీసుకుపెడుతున్నా చూడండి, బాల్య దశ దాటింది, యవ్వనంలోకి వచ్చాం. యవ్వనంలో ఖాతరు లేకుండా పెద్ద చిన్న దైవం ధర్మం లక్ష్యము లేకుండా తిరగడం మనం చూస్తున్న లోకంలో నిర్లక్ష్యంతో. కానీ అలా తిరగకుండా ఆలోచించవయ్యా అని చెప్తున్నారు. ఎందుకంటే ఆలోచించే వయస్సు యవ్వనమే. వృద్ధుడిక ఆలోచించడే నిద్రపోతాడు. అందుకు ఆలోచించవలసిన వయస్సులో ఉన్నటువంటి యవ్వనస్తులకు చెప్తున్నాడు, భూలోకంబున పొడము చోద్యముల ఆలోచింపక తరియవు. ఆలోచించక తరియవు, తరియవు అంటే ఇదే సమయం ఆలోచించడానికి. ఏది? ఎప్పుడండి? ఇప్పుడే. ఎప్పుడు విన్నారో అప్పటి నుంచి ఆలోచించండి. మరి వాయిదాలు లేవు, రేపు ఆలోచిస్తానండి, ఎల్లుండి ఆలోచిస్తానండి, వయస్సు అయిపోతుంది. అందుకు ఆలోచింపక తరియవు, ఇదే సమయం ఆలోచించడానికి. ఎందుకంటే ఒక్కసారి జీవితాన్ని పరిశీలించు, ప్రపంచాన్ని పరిశీలించు. ఈ మాట సరిగ్గా ఉపనిషత్తుల్లో చెప్పిన పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేతమాయ. ప్రతిదానికి ఉపనిషత్ ప్రమాణం చెప్తున్నాను చూడండి ఇక్కడ. అంటే చెప్తున్న మామూలు కథలో ఉపనిషత్ తత్వాన్ని ఎలా చెప్తున్నాడు మహానుభావుడు. కాలుని వింతల కలిగిన వంతల తూలిన జంతుల తోరపు చింతల ఆలోచింపగదరియం. పదాలు ఎంత మ్యూజికల్గా కదులుతున్నాయి చూడండి. మరి పాట కదా, అంటే నేనైతే చదువుతున్నాను, మహానుభావులు పాడతారు. కానీ చదువుతున్నా పాడుతున్నట్టుందిగా, అది పదాల్లో ఉన్న సంగీతం అండి. శబ్దంలో సంగీతం ఉంటుంది అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. దానికి ఇంగ్లీష్లో పదం ఉంటుంది, వెర్బల్ మ్యూజిక్ అని. వింటూ ఉంటేనే, తెలుగు మర్చిపోతే నేనేం చేయలేను. కానీ ఎంత అందముందు చూడండి, కాలుని వింతల కలిగిన వంతల తూలిన జంతుల తోరపు చింతల. వీటి గురించి ఆలోచించు. కాలంలో జరిగిన వింత మార్పులు, దాని వల్ల కలిగిన వంతలు. వంతలు అంటే తెలుసుగా, వేదనలు. తూలిన జంతువులు, ఆ దుఃఖంతో తూలిపోతున్న జంతువులు. తోరపు చింతలు, ఎప్పుడు కొత్త కొత్త చింతలతో బాధపడుతున్నాము. వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఇలా మారిపోతున్నది. పైగా మన చేతిలో ఉందనుకోడు ఎంత అజ్ఞానం, అదేనా ఆలోచించావా? కనీసం కాలము కలదా మనకు వశంబయి జాలమేలా. ఇంకా ఆలస్యం చేస్తున్నావెందుకు? మన జన్మకు సార్థకం ఆలోచింపగ తరియు. ఎటు తీసుకెళ్తున్నారో చూడండి క్రమంగా. అక్కడ బాల్యపు సంతృప్తి లేదు, పోనీ సత్యాన్ని ఆలోచిస్తున్నావు, అది లేదు ఇక్కడ. ఎందుకంటే తెలియని కారణముల గలిగడు ధనముల సుఖదుఖంబులని తనువుల ఆలోచింపు. తెలియకుండానే ధనం వస్తుంది, తెలియకుండానే పోతుంది, అవునా లేదా? ఇక్కడ అలాగే అన్నీ అలాగే జరుగుతున్నాయి, ధనములు సుఖాలు దుఃఖాలు. దుఃఖాలు తెలిసి వస్తున్నాయా, తెలిసిపోతున్నాయా? సుఖాలు అంతే, సుఖము దుఃఖము ధనము. సృష్టిలో ప్రతి అనుభవము కూడా తెలియని కారణములు, నీకు తెలియకుండానే వచ్చిపోతున్నాయి. ఎప్పుడైనా ఆలోచించావా? పుట్టుట నెగడుట పోవుట సమమగు అట్టి జనంబుల ఎందలి భేదం. అందరికీ కూడా పుట్టడం పెరగడం చావడం అందరికీ సమానమే, మరి భేదం ఎక్కడ కనబడుతుంది? ఆలోచించేవా? ఆలోచించు అని చెప్తూ ఈ లోకంలో మూడు రకాల వాళ్ళు ఉంటారన్నారు. ఒకటి, తెలివి కలిగియు లేనట్లు తిరుగువారు. గొప్ప గొప్ప తెలివి ఉన్న వాళ్ళకి కూడా లేనట్టే ఉంటారు మహాత్ములు. తెలివి లేకుండి ఉన్నట్టు లులుకువారు. పదములు ఎంత గొప్పగా వాడారు, ఉలుకు తిరుగు. అసలు ఒక భావాన్ని చెప్పడానికి ఇన్ని పదాలు వాడచ్చు అంటే ఆ పదాల మీద అంత జ్ఞానం ఉండాలి. చెలగుచున్నట్టు లోకంబు చెలువు చూసి నాకు ఈ రెండు రకాల వాళ్ళు కనబడుతున్నారు. ఎన్నో తెలిసి ఏమీ తెలియనట్టుండేవాళ్ళు, ఏమీ తెలియకుండా అన్నీ తెలిసినట్టుండేవాళ్ళు. ఇద్దరి వల్ల ప్రమాదమే. అందుకని వాడు తెలిసి బయటపడట్లేదు, వీడు తెలియక లేనిదంట బయటపడుతున్నాడు. ఇప్పుడు తనకు తెలిసేది ఎలాగా? అందుకు గొప్ప మాట అన్నారు, ఎద్దియం తోచకుండే నేనేమి చేతు. వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకేమీ తోచట్లేదు అన్నాడు. వీడు మూడోవాడు అనమాట. ఇలా వివరిస్తూ, ఎందుకంటే యుగ లక్షణం ఒకటి, ఆలోచిద్దామని కూర్చున్నా ఆలోచించని పోయిన యుగం మన చుట్టూ ఉన్నదండి ఇక్కడ. ఎందుకంటే మనకి క్షణం తీరిక లేదు, అలాగని గొప్ప పళ్ళేమీలు ఉన్నా లేదా?
ఏంటంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఆ సీరియల్స్ గుర్తుపెట్టుకోవడమే మహాకష్టంగా ఉందండి ఒక ఆవిడ. టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయట, ఎందుకంటే దానివల్లే ఇది ఎన్నెను గుర్తుపెట్టుకునేది, ఆ టెన్షన్ భరించలేకపోతుంది అమ్మ. ఎంత జీవితాలు ఇరుకైపోయాయి, ఎందుకంటే కాసింత మీకు ఏకాంతం దొరికినా మీరు చింతన చేసే అవకాశం ఉంది, అది కూడా దొరకనివ్వకుండా పరిస్థితులు మనం కల్పించుకుంటున్నాం. మరి అది ఎలా ఉంటుంది? కలియుగమాయది తెలియుడి మీమది కలుష పయోనిధి తలపగ రానిది. సాహితీ రసం ఆస్వాదించగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది పంటేనండి, అంత అందంగా చూపిస్తున్నారు అక్కడ. కలుష పయోనిధి కలియుగమా ఇది, ఇది కలుష పయోనిధి, కలుష సముద్రం. ఎందుకంటే కలియుగంలో ఎలా ఉంటారో చెప్తున్నాడు ఇక్కడ. ఇది తేట తెలుగులో ఉంది కానీ చెప్పక్కర్లేదు, కానీ ఎవరికి ఏవైనా తగిలినా అది నారాయణదాస్ గారు విసిరినవనే గుర్తుపెట్టుకోండి అంతే. పొలపు మాలి ధరణిసురులు, పొలపు మాలి ఇప్పుడు తెలుగు మాట, పొలపు మాలి అంటే పద్ధతి తప్పి, పొలపు మాలి ధరణిసురులు తొలి చదువులకు బాసి. అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ, విప్రులను చెప్పుకున్నవారు తొలి చదువులు విడిచిపెట్టారు. మా తాతగారు వేద పండితులండి అంతే, మరి తమరో నమో నమః. అందుకే తొలి చదువులకు బాసి మతిమాసి, కొన్ని పెద్ద తెలివి చదువులు అంటే మతిమాసి, ధనపతుల కులము పెద్ద ఎనచు. కనుక సృష్టిలో గొప్ప వంశం ఏదయ్యా అంటే ధనమున్నవాడే. ధనపతుల కులము పెద్ద ఎనుచు కూటి కొరకై చలంగుటకు కలంగుటకు తొలంగుటకు కలియుగమా ఇది అన్నారు. ఇక్కడ మూడు చెప్పాడు ఇక్కడ. చలంగుటకు అంటే ఏదో గడిచిపోతుంది, క్రమంగా ఏమవుతుంది గడిచిపోతుంది. కలంగుటకు ఎప్పుడూ తపనే వేదనే, అది కలంగుట కలతపడుట. చిట్ట చివరికి ఏమవుతుంది? తొలంగుట ఈడ్చిపారేయడు అని అన్నాడు ఇక్కడ. కనుక మూడే ఈ చదువుల వల్ల, చలంగుట కలంగుట తొలంగుట మూడుట, మూడు తెలుగులోనే చెప్పాడు మహానుభావుడు. అంతేకాదు ఈ రోజుల్లో పామరులు అధిక ధనులయ్యి, అది చూసి పావనుడుగా ఉంటే బెటర్ అనుకుంటూ ఉంటారు. ఇది పావన గుణములు అగుపడవు, పాపకృత్యములకు వెరువరు, పాలిత మతము పాలక విధము పాలము కొలవు పాలి చెడినది. ఏమి చెప్పాడు మహానుభావుడు? అప్పటికే అంత చెడింది అన్నాడంటే ఇప్పుడు చెడిపోతుందని చెప్పాడు ఏమిటో. పాలక విధము పాలించే విధానము, పాలించే వారు, వారి అధీనంలో ఉన్నవారు, వీళ్ళందరూ పాలి చెడినది, ధర్మం చెడిన వారయ్యారయ్యా. పైగా పాలిసుల పలుకు పాటి గునినయ్యది, మూర్ఖుల వాక్యమే నిర్ణయాలుగా మారిపోతుంది. ఈ విధంగా ఉన్నాయి మానవులు. విభుదులరుగు మార్గమున నడువక నిజమాడక, మహాత్ములు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలో వెళ్ళట్లేదు, నిజమాడక. అనిశము సుమద మాత్సర్యముల దయమా అని పరులకు అవమానము నాటికి సలిపి మాపు పవలును మారపరవశులై మానిని మాయల మారి మానవులు ఉన్నారు. ఇక్కడ మాపు పవలు మారవశులై, మాపు పవలు అంటే తెలుస్తుంది కదా, పగలు రాత్రి, పగలు రాత్రి మారవశులు అంటే కాలనియమం కూడా లేకుండా కామ వికారాలకు లోనైపోయి తిరుగుతున్నారయ్యా అని చెప్తూ అక్కట కలిజనులకు కడుపు కక్కుర్తులు మెండుగా అన్నాడు. ఇక్కడ నిక్కమయ్యదియో ఎరుంగరు అనిత్యమునకి పాట్లేలా, ఒకటే మాట, నిత్యానిత్య వస్తువు వేకు శాస్త్రాన్ని అలా చూపిస్తున్నారు అంటూ, ఏమైనప్పటికీ మరణం అనేది ఒక వరమే సుమా అన్నాడు. ఇక్కడ నిజమే, ఎన్ని దుర్మార్గులైనా ఎప్పుడు కూడా పోతారు, అదొక అదృష్టం. లేకపోతే అదే కొనసాగుతుంటే ఎంత ప్రమాదం. ఇంకొకటి, ఇప్పుడు కూడా పోతామని తెలిస్తే దుర్మార్గాలు చేయకుండానే ఉండే అవకాశం ఉన్నది. రెండు ఉన్నాయి ఇక్కడ. దుర్మార్గుడైనా చస్తాడు, ఎంత రావణుడైనా ఎప్పుడు చచ్చాడు కదండి, తర్వాతనే క్షేమంగా ఉన్నారు అందరూ, అదొక తృప్తి. అదేవిధంగా మరణం ఒకటి ఉంది అని తెలిస్తే ఎంత తెచ్చుకుని నాతో తీసుకుపోతానా అని కలగచ్చు. అందుకే ఎప్పటికప్పుడు మృత్యువును గుర్తు చేస్తుంటే చాలా మంచిదండి ఇక్కడ. అందుకే స్మరణిత్యం అనిత్యతాం అన్నారు పెద్దవాళ్ళు. అనిత్యాన్ని నిత్యం స్మరించాను, ఏది వచ్చినా ఇది నిత్యం ఉండదని ఎప్పుడు అనుకుంటూ ఉంటే హాయిగా ఉంటామని చెప్పాడు ఇక్కడ. అందుకే నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నాడు. మృత్యువు నీ పక్కనుందని ఎప్పుడు అనుకో, అది ఎప్పుడో వస్తుందో అనుకోకు. అందుకే అది లాక్కు వెళ్ళే లోపల మంచి చేస్తూ ఉండాలని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటే హాయిగా ఉంటావు, నువ్వు నీ వల్ల లోకం. అందుకే మరణ భయమే లేకపోయినా దురితములకు కడలు ఉండునా, ఒకటే మాట చెప్పాడు. ఇవి నిజానికి స్లోగన్స్లో గుర్తుపెట్టుకోవాలండి, తెలుగులో ఉన్నాయిగా గుర్తుపెట్టుకో, అదే వచ్చింది బాధ. మరణ భయమే లేకపోయినా దురితములకు కడలు ఉండునా, రోగ భయమే లేకపోయినా భోగముల హద్దుండునా. గొప్ప స్వామి చెప్పాడు ఇక్కడ. రోగం వస్తుందని భయపడి తినడం మానేస్తున్నారు, కానీ రోగం రాదంటే ప్రపంచంలో అంత ఒక్కడు తింటాడు, అది వచ్చింది బాధ ఇక్కడ. అందుకే రోగ భయమే లేకపోయినా భోగముల హద్దుండునా, ఇంతే అంటూ మరణంతో పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్పారు ఇక్కడ. మరణం ఒక హెచ్చరిక, ఎండింగ్ పాయింట్ ఉందని తెలిసినప్పుడు వెళ్ళే లోపల ఏం చేయాలో చూడు, అలా గమనించు.
ఎలాకొక్కొక్కటి నిర్మాణం చేస్తూ మన ఆలోచన ఎటు తిప్పుతున్నారు చూడండి. ఇక్కడ అంటూ మరణం సకాల మరణం ఒకటి ఉంటుంది. సకాల మరణం ఎవరు నిర్ణయించగలడు? 90 ఏళ్ల వాడు ఇంకా బతకాలనుకుంటుంటాడు, వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం పోతే బాగుండు అనుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. లోకం రీతి అది, ఏం చేస్తాం? కానీ అపమృత్యువులను కొన్ని ఉంటాయి, అది రాకూడదు కదా. ఎవరికైనా అంతే, అపమృత్యువులు అకాల మృత్యువులు రాకూడదు. ఎందుకు? అది ఒకటి ఉంది కదా, అపమృత్యువు ఎందుకు రాకూడదు? ఎప్పుడో చచ్చిపోతుంది, ఇప్పుడు చచ్చాడు, ఏముందండి బాధ? బాధే. బాధ ఎందుకు? ఇది ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది పొందాలో అది పొందకుండా మరణిస్తే మళ్ళీ ఈ దేహం వస్తుందని గ్యారంటీ లేదు. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. అందుకే పెద్దవాళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ అని ఎందుకు దీవిస్తారు అంటే ఆయువు అంటే అవకాశం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయువు ఉన్నదనుకోండి, ఇవాళ కాకపోతే రేపైనా ఏ మహాత్ముడు సత్సాంగత్యము లభిస్తుంది, తరించడానికి ఒక మార్గం కనబడుతుంది, సాధన వైపు వెళతాం. అందుకు బ్రతకాలి. బ్రతకకుండా పోయేమనుకోండి మళ్ళీ ఇలాంటి శరీరం వస్తుంది గ్యారంటీ లేదు కదా. అందుకు ఆయువు ఎందుకయ్యా అంటే ఆధ్యాత్మిక సాధనకి అవకాశం ఇచ్చేదే ఆయువు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా కాకుండా అపమృత్యు వచ్చేస్తే మరి సాధన లేదు, మళ్ళీ ఈ దేహం వస్తుందని చెప్పలేము. అందుకే అపమృత్యువులు ఎవరికి వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఒకటి, పూర్వజన్మ విశేషం చేతి ఇప్పుడు అపమృత్యువులు వస్తాయి. కొంతమంది ఇప్పుడు చేసే అనాచారాల వల్ల ఆయువుని అర్ధాంతరంగా పోగొట్టుకుంటారు. ఈ మాట చాలా గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు మహానుభావులు. ఎందుకంటే పూర్వజన్మ విశేషం చేత నీకు బాల్యంలోనో యవ్వనంలోనో పోతావని రాసి ఉండవచ్చు, కానీ ఈ జన్మలో నువ్వు భగవంతుడిని గుర్తుపెట్టుకుని ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే ఆ రాత కూడా చెరిపి నీకు ఆయు వృద్ధి చేయించవచ్చు పరమాత్మ. జాగ్రత్తగా వింటున్నారు కదా, ఎటు తీసుకెళ్తున్నాడు, ఏమిటి మెసేజ్, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, ఎంత బతికినా మనకి ఎప్పుడు పోవాలి అప్పుడు పోతామండి, కాదుట. అల్పాయువు నీకు రాసి పెట్టి ఉంది పూర్వ పాపాల వల్ల, కానీ ఇప్పుడు నువ్వు పాపం చేయకుండా భగవత్ శరణాగతితో నిరంతర చింతనతో భగవద్ధర్మములు ఆచరించినట్లయితే నీకు అల్పాయువులు పోయి దీర్ఘాయువు వస్తుంది.